ఎందుకలో వేణుగోపాల్ రెడ్డి గారు అంటే ఎంపీగానే గుర్తొస్తారు అందరికీ కూడా. అంటే టీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని కొట్టడము అదంతా కూడా సమైక్య అయినప్పటికీ కూడా ఆ మొత్తం ఆ ఉద్యమ స్ఫూర్తిని మీరు సడలకుండా అసలు ఆసుపత్రిలో వెళ్ళినా కూడా అదే స్ఫూర్తితో ఉన్నారు. ఆ స్ఫూర్తి నేడు ఏమైంది? ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు? భారతదేశంలో భాగస్వామ్యం ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాలుగా విభజించమని చెప్పి రిజల్యూషన్ పాస్ చేసి పంపించింది, దాన్ని తొంగలో పెట్టారు. ఈరోజు రాష్ట్రం విభజన చేయొద్దని చెప్పి అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేశారు, బట్ ఇక్కడ విభజించారు. అలా రాష్ట్రాలకంటూ ఏమైనా శాసనసభకు ఏమైనా గౌరవం ఉందా? ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మంత్రి పదవి వస్తుందని అందరూ అనుకుంటే మీకు మంత్రి పదవి కూడా రాలేదు. ఆ మంత్రి పదవి రాకపోవడానికి కారణం కూడా 5 అక్షరాలే అనేది ఒక భావన అయితే ఉంది 10 మందిలో. మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, బాగుంది. మీరు చంద్రబాబు గారిని ఎందుకు ఇంటర్వ్యూ చేయట్లేదు? ఆయన అడగాల్సిన సమాధానం నన్ను ఎందుకు అడుగుతున్నారు? అదంతా కూడా ఇప్పటికీ మనసులో పెట్టుకున్నారు, అందుకే ఒక విపక్ష ఎమ్మెల్యే లాగానే చూస్తున్నారు మిమ్మల్ని. చెప్పాలంటే రోజు ఐ థింక్ ఆ దేశం పేరు గుర్తులేదు, అక్కడ రోజు కూడా యువతులు అంతా పోయి శీలపరీక్ష చేయించుకునేలాగా మీరు కూడా రోజు నేను టీడీపీ అని శీలపరీక్ష చేయించుకునే పరిస్థితి దాపరించింది ఈరోజు అంటున్నారు. నీ ఇంటర్వ్యూ సక్సెస్ కావాలంటే బ్రేకింగ్ న్యూస్ ఫ్లాషింగ్ న్యూస్ పెట్టాలని పెడతా. ఈ రాష్ట్రం కోసం నేను పోరాడాను పార్లమెంట్లో, నన్ను కొట్టారు, ప్రత్యేక కార్యచర్య తీసుకోమని పార్టీ మళ్ళీ ఎంపీగా పంపించాల్సింది, పంపించలేదు, ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఎంపీ పెద్దదా ఎమ్మెల్యే పెద్దదా? ఎంపీ మరి కేబినెట్ తీసుకోవడం తీసుకుపోవడం చీఫ్ మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి. బృందలేశ్వర్ గారు ఏ పార్టీలో ఉన్నారు? బీజేపీ. ఎస్. బాలకృష్ణ గారు టీడీపీ, వాళ్ళ చెల్లెలు పడితే రాష్ట్ర ముఖ్యమంత్రి. అక్కడ అప్లికబుల్ అయినప్పుడు నాకెందుకు అప్లికబుల్ కాదు? ఇసుక మాఫియా గురించి విపక్షంలో మీరే ప్రశ్నిస్తే ఎలా అని కదా మీ వర్గీయులు అంటున్నారు. శాండ్ మాఫియా శాండ్ అర్ధరాత్రి 2 గంటలకు మా ఊరు పోతుంటే 70 ట్రాక్టర్లు వరుసగా వస్తున్నాయి, ఆపే. వాళ్ళు 100 మంది వచ్చారు, కానీ అదృష్టం బాగుండి నన్ను చంపేయలేదు. 2019 ఎన్నికల్లో గెలవలేనేమో అన్న భయము ఆందోళన మోదుగుల గారిలో అలుముకుని పోయింది. దానివల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్తేనే బాగుంటుందని, అక్కడికి వెళ్ళడానికే స్వపక్షంలో విపక్షంలో మారిపోయారు అని మీ వారే అంటున్నారు. నేను ఎదుటివాడు ఎవడని భయపడను. పార్టీ ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో, పార్టీ ఎక్కడైతే గెలవదు అనుకుంటుందో అక్కడ పెట్టమంటున్నా నేను. ఎడగడంతకి లాస్ట్ టైం గుంటూరు వెస్ట్. ఇటీవల మీ నియోజకవర్గంలోనే జూట్ మూల సమస్య కూడా ఒకటి వచ్చింది కదా, దాని మీద దాంట్లో దాని గురించి అసలు మీరు ఏమంటారు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో నా కాన్స్టిట్యూన్సీ ఇచ్చిన ఒకే ఒక ఎజ్యూరెన్స్, దానికి తోటాలు పొడుస్తున్నారు. మొత్తం లేబర్ డిపార్ట్మెంట్ అంతా దాసోహం. ఈరోజు ఒక చిన్న టిష్యూ తోటి వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు 2 లక్షలు డీల్ ఇచ్చేసి చెయ్యి తుడుపుకొని వాళ్ళందరూ నాశనం చేసే పరిస్థితికి వచ్చేసారు. ఆ ఫ్యాక్టరీని మీరు అనుకున్న మేరకు తెరిపించి వాళ్ళకి ఉపాధి కల్పించకపోతే మీకు ఇది మైనసే కదా నియోజకవర్గంలో 100%. మరి దాన్ని ఎలా అధిగమిస్తారు? వెకేరియస్ లేబిలిటీ, వేరే తప్పుడు బలవుతున్నారు. ముఖ్యమంత్రి అనుకుంటే ఏమి ఈ వారంలో ఖచ్చితంగా జూట్ మిల్ ఓపెన్ చేసి నా దగ్గర రావాలి, దసరాలు తీసుకుని నా దగ్గర రావాలి అంటే అది జరగదా? రోజు పట్టుకోసుకునే కార్మికుల కోసం మీరు ఆ మాత్రం కనికరం చూపించలేరా? ఒక అధికార పార్టీ శాసనసభ్యుడికి రోడ్డు మీద రస్తారోకం చేశాను. ఇలా చేయడం వల్లే మోదుగుల గారు పార్టీకి దూరంగా అవుతున్నారు అంటున్నారు. మరి పార్టీ ముఖ్యమా ప్రజలు ముఖ్యమా అండి? ప్రజలు అనేది ఉంటే కదా పార్టీకి గౌరవం. మరి ఈ ఈక్వేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీకు టికెట్ ఇవ్వలేదు అనుకోండి 2019 ఎన్నికల్లో, మీ పరిస్థితి ఏంటి? ఏమి అంత బతినడాలా? బీఫామ్ కోసం మళ్ళీ కంటెస్ట్ చేయడం కోసం? ఆ ఇద్దరు ఎంపీలకు ఉన్న స్ఫూర్తి ఇప్పుడున్న మన ఎంపీలకు ఉందంటారా? ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా దానికోసం పోరాడేవాడు పార్లమెంట్ పోవాలి, కానీ మెతకుండా కూర్చొని ఊరికి వెళ్ళి వచ్చాము, సంతకాలు పెట్టాము, మాకు 2000 వచ్చిందా లేదా ఆలోచించుకునేటువంటి ఎంపీలు 10 మంది ఉంటే ఉపయోగమే ఉంది? నేను వారు మంత్రి కానుకుంటే నాకు 5 నిమిషాలు టైం, ఆయన దగ్గరికి పోయి ఆయన నచ్చినట్టు మాట్లాడతాను. అది ప్రజలు నచ్చకపోవచ్చు, ఆయన నచ్చితే చాలనే భావన నాలో లేదు. నా కోసం ఆయన తప్పుదోవ పెట్టుకోవాలని అవసరం నాకు లేదు. ఇప్పుడు అందరూ అలా మాట్లాడే మంత్రి పదవులు తెచ్చుకున్నారని భావిస్తున్నారా? చాలామంది ఎవరు ఉన్నారట అంటే వాళ్ళు జనసేన అధినేత జనసేనుడిగా ముందుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ వల్ల ఎలా ప్రభావితం ఉండబోతుంది రాష్ట్రంలో? అసలు ఈజ్ అ వెరీ నైస్ మ్యాన్, బట్ ఆయన మనసుకి ఆయనకి నేలకి కనెక్షన్ దొరకట్లేదనిపిస్తుంది నాకు. నీవు ఒక రోల్ మోడల్ కొత్తగా వస్తున్నాను బట్టి, నేను ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఒక శాసనసభ్యుడిగా, నువ్వు కూడా మళ్ళీ అదే లైన్లోనో కమిషన్లో లేకపోతే అది తీసుకుంటే ఇంక నీ పార్టీకి ఆ పార్టీకి ఏ పార్టీకి సంబంధం ఉంది? నా వ్యక్తిగతం కాదు, బయట విశ్వసిస్తుంది కూడా అడుగుతున్నాను.
ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి ఇప్పుడు అయోధ్యరామరెడ్డి గారి కుటుంబంతో చాలా గ్యాప్ ఉంది. ఇంకా అసలు సంబంధం లేనట్టుగా ఉన్నారు. అన్నదమ్ముల మధ్య వివాదం రావడానికి, కుటుంబాల కలహాలు రావడానికి ఆజ్యం పోసింది మోదుగుల గారే. కానీ నా వల్ల రామకృష్ణారెడ్డి గారికి 2009 సీటు పోయిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారు పెదకూరపాడు అసెంబ్లీ ఇచ్చారు, ఇచ్చిందని రామకృష్ణారెడ్డి గారు ప్రచారం చేసుకోగానే మళ్ళీ ఇటువైపు నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ ఇచ్చాడు. ఎంపీగా రాజశేఖర రెడ్డి గారు అయోధ్య నాయుడు గారు టిస్ట్ పెట్టాడు. బట్ ఏదో మొత్తానికి రామకృష్ణ నాయుడు గారికి అయోధ్య నాయుడు గారికి కాంట్రడిక్షన్, ఏదో చిన్న చిన్న విషయాల్లో కొంచెం తేడాలు వచ్చినాయి. మనస్పర్ధలు అనేది కుటుంబంలో సహజం. ప్రత్యేక ప్యాకేజ్ అయినా ఈరోజు ప్రత్యేక హోదాను మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. నా వ్యక్తిగతంగా చెప్తాను, ఎందుకంటే హోదాకున్న ప్యాకేజీగా సంబంధం లేదు. సట్లజ్ నది లాంటిది, సింధు నది లాంటిది, అది ఇవన్నీ కూడా కృష్ణానది లాంటిది, అది జీవనది, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. మాట్లాడడం కాదు, చేతల్లో చేసి చూపిస్తే బాగుంటుంది. మోదుగులు లాంటి వారు నా యొక్క శత్రువులు నా మీద రాళ్ళు వేస్తుందని బాధపట్ల, నా మిత్రులు మౌనం నన్ను బాధేస్తున్నాను. ఈరోజు కాణిపాకం దేవుడి ముందు ప్రమాణం చేసిన దానికి దేవుడు శిక్షిస్తాడని భయం ఉందో లేదో తెలియదు. కానీ పోలవరం ఏం చేస్తాడు చంద్రబాబు గారు, ఏం చేస్తానని తీసుకున్నారు. అవినీతి రాజ్యం వెళ్తుంది కాబట్టి పోలవరాన్ని కూడా వాళ్ళే చేస్తున్నారు. అసలు ఎవరు చేపట్టమన్నారు పోలవరాన్ని? నీవు అవినీతి జరిగిందని నిరూపించు. దాంట్లో ఏముంది, మేము ఆపుతున్నావా? అనువు అవినీతి మయమైపోయింది. పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయని ఉండవల్ల అరుణ్ కుమార్ గారు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఆధారాలతో సహా త్వరలోనే బయట పెడతానంటున్నారు కదా. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు ది ఫ్యామిలీ ఆఫ్ విజయ్ మాల్య. మేము ఇక్కడ ఉండి యుద్ధభూమిలో పోరాటం చేసి గెలవాలని కోరుకుంటాం తప్పితే యుద్ధభూమి రణభూమి నుంచి పారిపోవాలనుకునే వ్యక్తులు కాదు. సీఎం గారి మీద విజయసాయిరెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలకు మీరేమంటారు? అసలు భాష కూడా చక్కటి భాష మాట్లాడాల్సినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు కొంచెం దిగజారిపోయి మాట్లాడటం. మోదుగుల వారిపై కూడా మరి చిన్న చిన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన గుంటూరు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కుల విషయంలో మీకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయి. దాన్ని మూసిపెట్టడానికే డయరీ అంశం అసెంబ్లీలో లేవనెత్తారు వేణుగోపాల్ రెడ్డి గారు అంటున్నారు, దానికి మీ సమాధానం? అంతేలేని వాళ్ళ దగ్గర డబ్బులు తినలేని క్వాలిటీ లేని వర్కులు చేయించి మళ్ళీ నా ఊరు నేను నాశనం చేసుకుంటూ. అధికార పక్షంపైనే ప్రశ్నలు వర్షం కురిపించే మోదుగుల గారు తన అనుచర గణాన్ని అణచివేయలేకపోతున్నారంటే, అంకిరెడ్డి పాలెంలో కావచ్చు, అరండాల్పేటలో కావచ్చు, ఇక్కడంతా కూడా కొంతమంది మీ అనుచరులు అంటే మీ పేరు చెప్పుకుని కొంతమంది భూకబ్జాలకు పాల్పడుతున్నారు. మనం విన్నదే, విపక్షాల నుంచి విన్న మాటలే ఇవి. బేసిక్గా మీరు ఒక వేణుగోపాలని క్వశ్చన్ అడిగేటప్పుడు యూ హ్యావ్ ఆథెంటికేషన్. ఉండవల్ అరుణ్ కుమార్ లాగా మీరు చేసి ఇంటర్వ్యూ నేను రికార్డు చేయించట్లా, ఎందుకంటే ఐ హ్యావ్ ఫెయిత్ ఆన్ యూ. నేను మీ మీద నమ్మకం ఉందని బట్టి నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను, కానీ నన్ను విమర్శించండి, బట్ యు హ్యావ్ సౌండ్ ప్రూఫ్.